థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఓం శ్రీ మిత్రులందరికీ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ ధనలక్ష్మి డబ్బుని ఎలా అదుపులో పొదుపులో ఎలా నేషనల్ సేవింగ్స్ స్కీమ్స్ ఎలా పెట్టుబడి పెట్టా అనే వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి ప్రతి ఒక్కరూ కూడా ఫ్రెండ్స్కి షేర్ చేస్తున్నారు ప్రతి మిత్రులకి కూడా పంపిస్తున్నారు ప్రతి స్నేహితులకి కూడా వాట్సాప్లో ఫేస్బుక్లో పంపిస్తున్నారు ధనలక్ష్మి ధనలక్ష్మిని అదుపులో పొదుపులో ఎలా పెట్టాలి మాస్టర్ అని అడుగుతున్నారు ధనలక్ష్మిని ఎప్పుడు కూడా మనం డబ్బుని ఆదా చేసే మార్గాలు చాలా ఉన్నాయి డబ్బుని ఆదా చేసే మార్గాల్లో భూమి మీదే పెట్టుబడి పెట్టకాలద్దు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్లో పెట్టుబడి పెట్టండి స్టేట్ బ్యాంక్ లైఫ్ ఇన్సూరెన్స్లో పెట్టుబడి పెట్టండి ఆంధ్ర బ్యాంక్ లైఫ్ ఇన్సూరెన్స్లో పెట్టుబడి పెట్టండి గోల్డ్ బాండ్స్ కొనండి గోల్డ్ బిస్కెట్లు కొనండి సిల్వర్ బార్స్ కొనండి ఇంకా బొడు బొడు ఫ్లాట్స్ ఫ్లాట్స్ కొనడం వల్ల ఉపయోగం లేదు ఉపయోగం కంటే నిరుపయోగం ఎక్కువ ఉన్నది ఫ్లాట్స్ మళ్ళీ అది డెజమెంట్లు అవ్వడం వల్ల మన చిన్న ఒక సెంటు భూమి కానీ సెంట్లో సగం భూమే కానీ వస్తుంది ఫ్లాట్ కంటే ఇండివిజువల్ బిల్డింగ్ అయితే చాలా సేఫ్ సైడ్ బిజినెస్ ఇండివిజువల్ బిల్డింగ్ మీద మీరు పెట్టుబడి ప్రతి ఒక రూపాయి కోట్ల రూపాయలు వస్తాయి మీకు పెట్టుబడి పెట్టడం వల్ల మార్గాలు మాకు చెప్పండి మేస్టర్ అని అంటున్నారు పెట్టుబడి పెట్టడంలో ఆలోచించి నిదానంగా పెట్టుబడి పెట్టండి మీ పెట్టుబడికి ఒక రూపాయికి పది కోట్లు అయ్యే అవకాశం ఉంటుంది ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా మంచివే వడ్డీ వ్యాపారం ఎక్కువగా చేస్తున్న దిస్ ఈజ్ వెరీ మేజర్ మిస్టేక్ దిస్ ఈజ్ వెరీ వెరీ మేజర్ మిస్టేక్ దానికంటే పెద్ద తప్పు ఏదో ఇంకొకటి లేదు వడ్డీ వ్యాపారం సేఫ్ సైడ్ బిజినెస్ కాదు మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు రెండు రూపాయలు రూపాయలకు కూడా ఇవ్వద్దు రూపాయికి కూడా మీరు డబ్బులు అప్పవద్దు బ్యాంక్ ఇంట్రెస్ట్ మంచిది బ్యాంక్ నేషనల్ ఎయిడ్ బ్యాంకులో పెట్టుబడి పెట్టండి మీకు ఖచ్చితంగా రూపాయి పది కోట్ల రూపాయలు వస్తాయి కాబట్టి వందకి ఒక రెండు కోట్లు వస్తాయి ఒక లక్షకి రెండు మూడు కోట్ల రూపాయలు మీకు ప్రాఫిట్ ఉంటుంది నేషనల్ బ్యాంకులో పెట్టుబడి పెట్టడం అన్నది సేఫ్ సైడ్ బిజినెస్ ఫ్రెండ్స్ ఇది ఒక డైరీలో రాసుకోండి భూమి మీద పెట్టుబడి ఎప్పటికైనా తగ్గదు భూమిని పెంచలేం తగ్గించలేం ఒక నాలుగు ఎకరాల పొలం కొనుక్కుంటే నాలుగు ఎకరాలు ఖచ్చితంగా రికార్డ్ అయి ఉంటుంది ఖచ్చితంగా ఆన్లైన్లో చూపిస్తుంది ఖచ్చితంగా డాక్యుమెంట్ జరాశలు ఉంటాయి ఖచ్చితంగా పంట పొలం పాస్ పుస్తకాలు ఉంటాయి ప్రభుత్వం వారు వచ్చి ఇచ్చే రాయితీలని మనకి ఇస్తారు కాబట్టి భూమి మీద ఎంత పడి పెట్టినా మీకు శ్రేయస్కరమే దిస్ ఈజ్ వెరీ కేర్ఫుల్ ఇది పాయింట్ని మిత్రులందరూ కూడా చాలా గుర్తుపెట్టుకోండి భూమి ఎప్పటికైనా సరే మంచి కోట్ల రూపాయలను తెచ్చి పెడుతుంది నా వీడియోస్ను షేర్ చేస్తున్న మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని స్ప్రెడ్ చేయండి నా ఛానల్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ ఎంకరేజ్ మై ఛానల్ నా ఛానల్ని చూస్తున్న మిత్రులందరికీ కూడా హృదయపూర్వక